పై నమస్తే రేవంత్ నమస్తే అండి రేవంత్ ఇప్పుడు సాధారణంగా ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు ఎటువంటి విషయాల్లో అంటే ఇండియాలో ఆస్తులు కొనే విషయాల్లో ఉండి లేదంటే ఇతర ఆర్థిక లావాదేవీల విషయాల్లో కానీ సర్వసాధారణంగా ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు అనేవాళ్ళు సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో వాళ్ళు డబ్బులు ఇండియాకి తీసుకొచ్చే విషయంలో అండ్ వాళ్ళ కేవైసీల విషయంలో బ్యాంక్ హోల్డింగ్స్ విషయంలో ఇట్లా రకరకాల సో చాలా మంది ఇంకా స్టిల్ ఆ మిస్టేక్స్ లో ఉన్న వాళ్ళే సార్ రీసెంట్ గా అంటే కొద్దిగా అవేర్నెస్ రావడం వల్ల ఎట్లీస్ట్ ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేశారు కానీ సేవింగ్స్ అకౌంట్ కంటిన్యూ చేస్తారు చాలా మంది చేస్తారు చాలా మంది ఇంకా అదే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ ఉన్నారు సో బేసిక్ గా సేవింగ్స్ అకౌంట్స్ అనేది ఎటువంటి పరిస్థితిలో కూడా కంటిన్యూ చేయకూడదు సేవింగ్స్ అకౌంట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ సో దానికి అసలు ఆప్షన్ లేదు సో అది పక్కగా పెట్టండి అందరికీ తెలిసిన కాన్సెప్ట్ సో మోస్ట్ కామన్ గా చేసేది ఏదైనా కొనాలన్నా లేదా పేరెంట్స్ కి డబ్బులు పంపించాలన్నా సో సహజంగా మనకు ఉండే రూట్ ఏంటి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అక్కడ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు రైట్ ఇది ఎలా జరుగుతుంది మళ్ళీ మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సో ఇక్కడ మన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సహజంగా మన బ్యాంక్ అకౌంట్ లోకి ఏదైనా లంసం అమౌంట్ వస్తే ఆడిట్ వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చిందో చెప్పాలా చెప్పొద్దా రీజన్ చెప్పాలి కదా పర్పస్ చెప్పాలి కదా ఆడిట్ వచ్చినప్పుడు అక్కడ మా కొడుకు వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చాడు ఇక్కడ వీడి మాకు ఇచ్చాడు అని అంటే అది రీజన్ కాదు కదా సో బేసిక్ గా మనం మన అకౌంట్ వేరే వాళ్ళు వాడుకుంటే అది లీగల్ వద్దా లీగల్ వద్దా మన క్రెడిట్ కార్డు వేరే వాళ్ళు వాడుకుంటే లీగల్ అవుద్ది ఇవ్వగల్ ప్రతి ఒక్కటి లీగలే కదా సో బేసిక్ గా మీకు ఏ రీజన్ లేకుండా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు డబ్బులు వచ్చాయి అదే మీరు యుఎస్ నుంచి డైరెక్ట్ గా మీ ఫాదర్ పేరెంట్స్ అకౌంట్ డబ్బులు వేస్తే వెరీ లీగల్ ట్రాన్సాక్షన్ గిఫ్ట్ కింద రాసుకుంటాం ఆడిట్ పడ్డప్పుడు ఏ అమౌంట్ ఏ పర్పస్ తోటి వచ్చింది అందులో శాలరీ అమౌంట్ ఏంటి రెంటల్ ఇన్కమ్ ఏంటి డివిడెంట్ ఇన్కమ్ ఏంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏంటి లేదా ఏదైనా సేల్ చేస్తే సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్కమ్ ఏంటి రైట్ ప్రతి దానికి ఒక కేటగిరీ ఉంది కదా లేదు మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా లేదన్నా అప్పు తెచ్చారా సో మిగతా వాటి అన్నిటికి ఏదో ఒకటి రాయాలి ఇవన్నీ కేటగిరీస్ పోను అప్పు గిఫ్ట్ ఏదో ఒకటి రాయాలి ఇప్పుడు మనం బ్లడ్ లైన్ లో లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది నాకు గిఫ్ట్ అని రాసుకోవడం కుదరదు కదా రైట్ సో బేసిక్ ఏం చేస్తున్నారు ఏదైనా ప్రాపర్టీ కొంటానుకో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు అక్కడేదో క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుని ఆ కంట్రీస్ లో ఇక్కడ లోకల్ లో డబ్బులు తీసుకుంటున్నారు సో ఇట్లా లో డబ్బులు తీసుకోవడం వల్ల అది మీకు బ్లాక్ కిందకే కన్వర్ట్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ ఆడిటబుల్ కాదు కదా లెక్క చెప్పలేము ఇప్పుడు బ్లాక్ అంటే ఏంటి లెక్క చెప్పలేదు ఏదైనా బ్లాక్ బ్లాక్ అంటే క్యాష్ రూపంలో ఉండేది కాదు కదా బ్యాంక్ అకౌంట్ లో ఉన్నా మీరు లెక్క తేల్చకపోతే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్లాక్ రైట్ మీ నెట్వర్త్ డిసైడ్ చేసేటప్పుడు ఏదైతే ఆడిటెడ్ అమౌంట్ ఉంటదో అది మాత్రమే కదా మీ నెట్వర్త్ అనేది అన్ఆడిటెడ్ ఈస్ బ్లాక్ కన్సిడర్డ్ యాజ్ బ్లాక్ సో బేసిక్ గా రేపన్న రోజు గనక మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తే ఇంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశారు మీరు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి డబ్బులు పడ్డాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అంటే మీరు దానికి ఏ రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు సో బేసిక్ గా యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్ కి నోటీస్ వస్తుంది పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటి ఇఫ్ ఇట్ ఈస్ ఏదన్నా సేల్ గనక జరిగినట్లయితే దానికి టీడీఎస్ కట్ చేసారా లేదు కదా సో టీడీఎస్ కట్ చేయలేదు అది సేలు కాదు ఏ ప్రాపర్టీ సేల్ చేసాం లేదు ఒకవేళ బిజినెస్ అనుకోండి ఇరవై లక్షల పైపెచ్చ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా కానీ అగైన్ దానికైనా టీడీఎస్ కట్ చేయాలి కదా సో టీడీఎస్ కటింగ్ దానికి జరగలేదు సో దానికి మనం ఏ విధంగా కూడా లెక్క చూపించడం కుదరదు కదా ప్రాక్టికల్ గా సో బేసిక్ గా అందుకే అక్కడేదో డబ్బులు ఇచ్చాం ఏదో మామూలుగా డబ్బులు ఇచ్చారు ఏదో చిన్న చిక అమౌంట్ అంటే పెద్దగా ఏం పట్టించుకోవలే కానీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఒక ప్రాపర్టీ కొంటాను ఒక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఇటువంటి ట్రాన్సాక్షన్స్ చేస్తే మనం ఖచ్చితంగా ఒక టైం కి లీగల్ నోటీస్ అనేది ఎదుర్కొంటాం ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు అన్నా ఐటీ డిపార్ట్మెంట్ మాన్యువల్ గా చేసేది ఇప్పుడు కంప్లీట్ గా ఆటోమేట్ అయిపోయింది నోటీసులు కూడా ఆటో జనరేటెడ్ వాళ్ళకి ఏ కొద్దిగా అనుమానం వచ్చినాక ని పంపించేస్తారు వచ్చిన తర్వాత దానికి సరైన ఆన్సర్ చెప్పకపోతే గనక దానికి పెనాల్టీ పే చేయాలి మనం సంపాదించిన సంపదే మనం కోల్పోతాము కాబట్టి ఇటువంటి ట్రాన్సాక్షన్ ఫస్ట్ అవాయిడ్ చేయండి నెంబర్ టూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు సహజంగా వాళ్ళు ఏ సేవింగ్స్ అకౌంట్స్ నుంచో కూడా ఇంకా వాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు సేవింగ్స్ అకౌంట్ ఇండియాలో కంప్లీట్ గా క్లోజ్ చేయాలి సేవింగ్స్ అకౌంట్ అనేది వాటానికి లేదు కంపల్సరీ అది ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ మాత్రమే అయ్యి ఉండాలి అండ్ ఇక్కడ మీ పాన్ కార్డ్ స్టేటస్ కూడా ఎన్ఆర్ఏ స్టేటస్ కి మారిందా లేదో చెక్ చేసుకోవాలి మీరు ఇంకా ఇండియన్ రెసిడెంట్ గా మీ పాన్ కార్డ్ నుంచితే గనక అది రేపటికైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో ఖచ్చితంగా మీ పాన్ కార్డు కూడా ఎన్ఆర్ఏ స్టేటస్ పాన్ కార్డ్ లోకి చేంజెస్ చేసుకోవాల్సిందే దర్ ఇస్ నో అదర్ వే అండ్ కొంతమంది పెడుతూ ఉంటారు డబ్బులు మీ ఎందుకు ఎన్ఆర్ఏ అకౌంట్ ఓపెన్ చేయటము దానికి కొంచెం కంప్లైన్సెస్ ఎక్కువ కదా చాలా పేపర్ వర్క్ చేయాలి కదా సో ఆ డబ్బుల్ని మొత్తాన్ని మేము తీసుకొని వెళ్ళి మా పేరెంట్స్ పేరు మీద ఎవరో ఒకళ్ళ పేరు మీద పెట్టేస్తామని మేబీ దానికి లీగల్ గా అంటే కాంప్లికేషన్స్ ఏమి ఉండవేమో కానీ పెట్టేటప్పుడు ఏముండవేమో తర్వాత కూడా ఏమి ఉండవేమో కానీ మీకు కనుక సిబ్లింగ్స్ ఉంటాయి మీరు ఒక్కళ్ళే కొడుకు కూతురు అయితే పెద్ద ప్రాబ్లం లేదు అక్కడ కూడా కొన్ని ఉన్నాయి మళ్ళీ చెప్తాను ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటే తర్వాత లీగల్ గానీ కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇన్ కేస్ మీరు యుఎస్ లో సెటిల్ అయ్యే వాళ్ళు అయితే గనక ఆ డబ్బులు ఒకసారి మీ పేరెంట్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గిఫ్ట్ కింద రాసేస్తారు మీరు బ్యాక్ కి తీసుకు వెళ్ళాలి అన్నప్పుడు మీకు అక్కడ అగేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మాక్సిమం రెండున్నర లక్షల డాలర్ నుంచి డబ్బులు తీసుకెళ్లేరు అట్లా కాకుండా మీరు మీ అకౌంట్ లో త్రూ దానికి ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ వన్ మిలియన్ డాలర్ వరకు కూడా డబ్బులు మళ్ళీ వెనకాలకి తీసుకెళ్ళడానికి పూర్తి అధికారాలు ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు లేదో మనం డైరెక్ట్ ఏదో పేరెంట్స్ కి పంపించేద్దాం వాళ్ళు పెట్టుకుంటారు అని అంటే అది ఎప్పటికైనా ప్రాబ్లమే మనకు అనిపిస్తుంది ఏమని ఎటు తిరిగి మన ఇండియానే కదా వచ్చి సెటిల్ అయ్యేది వాళ్ళు మనకే కదా ఇచ్చేది అని మీరు ఇండియా వస్తారని గ్యారంటీ ఏంటి అదిగో వస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాకా తిరిగి వేళ తర్బడి కదా రెండు అక్కడ పిల్లలు పుడతారు వాళ్ళు అక్కడ సిటిజన్స్ అవుతారు మీరు అక్కడ వాళ్ళ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తు అక్కడ ఉంటది కానీ మీరు ఇక్కడ కింద ఉంటారు అవకాశం లేదు మీకు వర్క్ వీసా ఉన్నంత కాలం అక్కడ ఉంటారు వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఒక ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి వాళ్ళు కంప్లీట్ గా అక్కడ సిటిజన్ అయిపోయిన తర్వాత డిపెండెన్స్ కింద మీరు అక్కడే ఉంటారు సో బేసిక్ డబ్బులు రిటర్న్ ఎట్లా తీసుకెళ్తారు ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేది కాదు కదా ఎకరాల ఎకరాల కొద్ది భూములు కొంటారు పేరెంట్స్ పేరు మీద లేదా గజాల కొద్ది అపార్ట్మెంట్లు కొంటూ ఉంటారు గజాల కొద్ది ల్యాండ్లు అపార్ట్మెంట్లు కొంటూ ఉంటారు మీరు అక్కడ ఒకవేళ మీ ఫ్యూచర్ సెటిల్ అయ్యేది ఈ డబ్బులు మొత్తం వెనకాలకి ఎట్లా తీసుకెళ్తారు వాట్ ఈస్ ద పాయింట్ సో బేసిక్ గా మనం పెట్టేటప్పుడు క్లియర్ ప్లాన్ పెట్టుకోవాలి ఇప్పుడు బేసిక్ గా రియల్ ఎస్టేట్ లో పెట్టేటప్పుడు అయితే మీరు క్లియర్ గా ఐడియా ఉండదు ఫిఫ్టీ ఫిఫ్టీ వైట్ అండ్ బ్లాక్ ట్రాన్సాక్షన్ మీరు బ్లాక్ ని వైట్ కింద ఎట్లా కన్వర్ట్ చేస్తారు రెండు వేల అది సాధ్యం కాదు కదా సో బేసిక్ గా అందుకే ఒకటే మాట గుర్తు పెట్టుకోవాలి మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎందుకు పెడుతున్నాం పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇప్పుడు అపార్ట్మెంట్ కొంటారు ఎక్కడో యుఎస్ లో ఉంటారు మేము పదేళ్ల తర్వాత వస్తాం కదా అప్పుడు ఉంటాం అంటారు అసలు మీరు ఆ ఏరియాలో ఉంటారని గ్యారంటీ లేదు అసలు మీరు ఈ ఊర్లో ఉంటారని గ్యారంటీ లేదు మీ జాబ్ ఎక్కడే పూణెలోనూ ఉంటది ఏ బెంగళూరులోనూ పోస్టింగ్ పడుతుంది హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొని ఏం చేస్తారు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా అంటారు ఏం చేసుకుంటారు రిటర్న్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది హార్డ్లీ టూ అండ్ ఆఫ్ ది త్రీ పర్సెంట్ సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ డబ్బులు పంపించే విషయంలో కానీ లేకపోతే వాళ్ళ కేవైసీ మెయింటైన్ చేసే విషయంలో కానీ ఇంకా చాలా మంది ఈ ట్యాక్స్ కంప్లైన్సెస్ కానీ గవర్నమెంట్ రూల్స్ కానీ ఫాలో అవ్వట్లేదు ఈ రోజు ఏం కాలేదు అనుకోవద్దు చాలా మంది లకి నోటీసులు వెళ్తున్నాయి ఈడీ నుంచి వెళ్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్తున్నాయి రేపో మాపం మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సర్వసాధారణంగా ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు పెట్టుబడుల విషయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ఎటువంటి తప్పులు చేస్తుంటారు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి